నీ మైలవరం నియోజకవర్గంలోనే నీకు అంటే సపోర్ట్ ఫస్ట్ ఎవరు అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారా, లేకపోతే అప్పటి నుంచి అప్పట్లో ఉన్న నాయకులు ఎంతమంది నీకు సపోర్ట్ ఇచ్చేవారు? అంటే మైలవరం నియోజకవర్గం వచ్చేసరికి రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మేము ఆయన కోసం కష్టపడ్డాము, ఎంతో చేసాం. కానీ ఏంటంటే మేము చిన్నపిల్లలుగా అంటే మా 24-25 ఏళ్ళ వయసు అనేసరికి ఏంటంటే మాకన్నా సీనియర్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు వెళ్తూ ఉండేవాళ్ళు కాబట్టి మేము ముందుకెళ్ళటానికి ఉండేది. కానీ ఏంటంటే యాక్టివ్ పాత్ర ఎంత ఉందనేది మాత్రం నాయకుడైన కూడా అక్కడ చూస్తూనే ఉండేవాడు, ఆ చైర్లో ఉన్నాడు. అంటే సుధాకర్ పాత్ర ఎంత ఉంది, సీనియర్లు ఉన్నవాళ్ళు వాళ్ళ పాత్ర ఎంత ఉంది, అంటే గ్రామంలో ఇచ్చేటలో ఏంటంటే నేను అందరినీ సమకూర్చడంలో ఎవరిని సపోజు మనకు కార్యక్రమం అప్పచెప్పారు, ఆ కార్యక్రమం అప్పచెప్తే అక్కడ ఉన్న నాయకుడు ఇప్పుడు సపోజ్ మాకన్నా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి పనిచేయలేరు. ఏది మామూలుగా అయితే చేయాలంటారు, సపోజ్ సెంటర్లో అన్ని బ్యానర్స్ కట్టేస్తాం, అప్పుడు రోజుల్లో అది స్తంభాలు ఎక్కి కట్టేవాళ్ళు, ఇవాళ ఏమైనా ఫ్రేములు చేసేస్తున్నారు, రెడీమేడ్ తెచ్చి పెట్టేస్తున్నారు, స్తంభం ఎక్కి కట్టించే ఉంది. అయితే ఆ ఆర్గనైజేషన్ అంతా కూడా ఏంటంటే నేను నాకు చుట్టూ పిల్లలు ఎట్టపోగా వెళ్ళాను, నేను రోడ్డు మీదకి వచ్చానంటే 20 మంది ఆటోమేటిక్ వచ్చేసేవాళ్ళు. అది ఫస్ట్ నుంచి నాకు అదే చెప్తున్నాను కదా, ఎస్ఎఫ్ఎల్ ఇప్పుడు ఎస్ఎఫ్ఎల్ పనిచేసినప్పుడు నేను 9th క్లాస్ చదివేటప్పుడు ప్రైవేట్ బస్సులో వెళ్ళేవాళ్ళం, 20 పైసలు ఛార్జీ స్కూల్ పిల్లలకి, పెద్దవాళ్ళకి 10 రూపాయలు, 5 పైసలు పెంచారు ఛార్జీ స్కూల్ పిల్లలకి, 5 పైసలు పెంచారని చెప్పి మేము బస్సు ఆపేసాం, నైట్ రోడ్లోకి వచ్చిన బస్సు ఆపాం. పిల్లలందరూ కూడా మొత్తం వచ్చింది. అయితే ఆడ విజయవాడ అతను బోస్ గారు అని వాళ్ళ ఓనర్ వచ్చి 5 పైసలు పెంచిన దానికి ఇంత రాద్దాం చేసిందంటే 5 పైసలు తెచ్చుకోలేదు, చాలామంది ఉన్నారండి. ఒక దశలో ఏంటంటే మేము అంతా టఫ్గా ఇచ్చేస్తే నేను ఫ్రీగా తీసుకెళ్తాం రా అన్నారు, అంటే చొరవ తీసుకొని ఏంటంటే కొద్దిగా బంధుత్వాలు అటు దగ్గర తీసుకొచ్చి నువ్వు సైలెంట్గా ఉండి నేను ఫ్రీగా తీసుకెళ్తాం, నన్ను ఫ్రీగా తీసుకెళ్తాం అనే ఆ మాట నేనే ఉన్నానంటే నాకు ఫ్రీగా తీసుకెళ్లాల్సినంత అవసరం నాకు లేదు, అక్కర్లేదు, మీరు 20 పైసలకు అందరినీ తీసుకెళ్ళండి, మేమంతా 20-30 మంది వచ్చేవాళ్ళం, లేదంటే మళ్ళీ తగ్గుద్దంటే అయితే మీ చేదాయం చేసుకుని కొంచెం వార్షికలు మాట్లాడి వెళ్ళారు. మళ్ళీ ఒక రోజు బస్సు ఆపాం, అప్పుడు ఎంత ఉండేవాళ్ళు ఆ పిల్లలకన్నా చిన్న ఆ పిల్లలు అయితే ఉండేవాడు నేను. అయితే ఆపితే ఏమైంది నైటు ఆపితే పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే 5 పైసలు, 5 పైసలు అంటే మా వాల్యూవే కదా, ఇవాళ 5 రూపాయలు అంటే వాల్యూ లేకపోవచ్చు కానీ ఆ రోజు 5 పైసలు కూడా వాల్యూ. నా బాధ ఏంటంటే ఎస్టీ ఎస్సీ పిల్లలు అందరూ అన్ని కులాల పిల్లలు ఉన్నారు, అసలు 20 పైసలు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఒక రోజు దారిలో కండక్టర్ బస్సు దింపేసేవాడు, 5 లాక్ కూడా అట్ట ఏదన్నా ఇదైన వాళ్ళకి కూడా మా చేత ఏదైనా ఉంటే ఇచ్చి తెల్లారిచ్చారని మేము తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఒక రోజు ఏంటంటే ఊళ్ళో ఆపుతుంటే పెద్దవాళ్ళు చేస్తున్నారని చెప్పి ఊరు బయట ఆపేసాం బస్సు, తెల్లారి 4 గంటలకు వచ్చి వెళ్ళే బస్సును ఊరు బయట ఆపితే అప్పుడు దాంట్లో 25-30 మంది పిల్లలు దాన్ని ఆపటం కోసం కూడా ఒక ప్లాన్ మళ్ళీ ఏది మరి 8th క్లాస్ 9th క్లాస్ చదివి వాళ్ళకి ఏముంటుంది నాలెడ్జీ, ఈ ఊళ్ళో అయితే ఒప్పుకోవట్లేదు రా మన పెద్దవాళ్ళు ఊరు బయటకు వెళ్ళి ఆపుదాం అని మొత్తం లేచి నైట్ పడుకొని వెళ్ళి ఊరు బయట వెళ్ళి ఆపాం. తెల్లారే వరకు కూడా బస్సు వెళ్ళి అంటే టెక్నాలజీ లేదు కదా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే ఊళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసుకొని వాళ్ళు వచ్చి ఇది అయ్యి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఎంత అడవాడు చేశారు చెప్తే ఏమవుద్ది కాదు పోలీస్ వాళ్ళు వచ్చి కూడా ఏమన్నారంటే వాళ్ళు ధర న్యాయమైన ఇది అడుగుతున్నారు, వాళ్ళు 5 పైసలు ఛార్జీ తగ్గించమని అడుగుతున్నారు, దానికి ఏమవుతుంది స్కూల్ పిల్లలు అసలు ఇదైతే అని అసలు నేను ఇంకోటి కూడా అసలు మీరు ఫ్రీగా తీసుకెళ్ళిన మీకు వచ్చే నష్టం లేదు, ఒకరోజు బస్సులో 20 మంది కూడా ఉంటుందా మీకు బండి ఖాళీ ఆయిల్ కాదు దాన్ని అవుతుంది కదా. అది టెక్నాలజీ లేదు మరి మీరు అంత చిన్న వయసు అయి ఉండి ఏంటి మీ ధైర్యం అంత మీకేమైనా అవుతుందని భయం కానీ అసలు భయం అసలు భయం అనేది మనకు తెలియదు తెలియదు ఇంతవరకు ఎప్పటికి మీరు భయపడలేదు ఇప్పటి నుంచి ఎందుకు ఎందుకు అది ఎందుకంటే నేనేం చెప్తా అంటే ఏదన్నా ఒక దాంట్లో అంటే అంటే భయపడాలి అంటే ఏంటంటే మనం ఏదన్నా తప్పు చేస్తే భయపడాలి అంటే ప్రశ్నిస్తారేమో నా ఏళ్ళు ఎలా చూపిస్తుంది అనుకున్నప్పుడు నేను భయపడాలి, నాయలే చూపించే స్థాయిలో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నాకెవరన్నా నా ఏపు చూపిస్తే నేను భయపడాలి, ఏమో నేను తప్పు చేశా కాబట్టి దీన్ని ఏమైనా అంటారేమో లేకపోతే దీన్ని చెబుతారేమో నాకు స్వార్థం లేదు,